పేరుచిలం పోలవరం లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీస్ సంస్థ ద్వారా ఆ సంస్థ డైరెక్టర్ మల్లిపూడి దేవ సహాయం సంస్థ ట్రెజరర్ మల్లిపూడి ప్రేమ దేవ సహాయం చేస్తున్న సేవ కార్యక్రమాలు వెలకట్టలేనివని ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి సర్పంచ్ కొడుం పుష్పలు కొనియాడారు. పోలవరం మండలం స్థానిక వడ్డీలపేటలో పాస్టర్ డేవిడ్ రాజు చొరవతో లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సుమారు 3.5 లక్షల ఖర్చుతో వాటర్ ట్యాంక్ నిర్మించి బోర్ వేయించి అక్కడ ప్రజలు దాహార్తిని తీర్చేందుకు వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ శంకర వెంకటరెడ్డి, సర్పంచ్ పొడు పుష్ప, వైసీపీ మండల అధ్యక్షుడు బొగ్గ మంటకృష్ణ పాల్గొని మంగళవారం వాటర్ ట్యాంక్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవ సహాయం మాట్లాడుతూ 1998 సంవత్సరం నుండి నిరుపేదలకు, మహిళలకు, చిన్న పిల్లలకు అండగా ఉంటూ సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నీటి ఎద్దడిని గుర్తించి సంస్థ ద్వారా ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఉచితంగా 110 వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు. లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీస్ అనేటువంటి స్వచ్ఛంద సంస్థ తరఫున మేము మధ్యకు వచ్చి ఇక్కడ నీటి ఎద్దడి ఉంది, ప్రజలు నీటి కొరతతోటి ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి సమాచారాన్ని మన డేవిడ్ గారి ద్వారా మేము తెలుసుకుని ఇక్కడికి వచ్చి సర్వే చేసి అవసరం ఉందని గుర్తించి ఇక్కడ నీటి కొరత ఇబ్బంది పడుతున్నారు. ఆ ప్రాంతాలన్నింటి మీద దృష్టించి ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ అలాగే మధ్యప్రదేశ్లో ఇప్పటివరకు 110 వాటర్ వెల్స్ ఉచితంగా మరి సమాజానికి అందించడం జరిగింది. ఆ క్రమంలో మరి ఇక్కడ పోలవరంలోని మరి గోళ్ళగూడెం అనేటువంటి ఈ ప్రాంతంలో కూడా నీటి ఎద్దడిని గుర్తించి మరి లివింగ్ సాక్రిఫైస్ మినిస్ట్రీ సంస్థ తరఫున మరి 3 లక్షలు వెచ్చించి ఇక్కడ ఒక వాటర్ డ్రిల్లింగ్ చేయడం, వాటర్ డ్రిల్లింగ్ అలాగే మోటార్ ఆ తర్వాత ట్యాంక్ కట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి సుమారు 150 నుంచి 200 కుటుంబాలు ఉపయోగపడే రీతిగా మరి వాటర్ వెల్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా సంస్థ ద్వారా మరి దారిద్ర్యరేఖను దిగున ఉన్నటువంటి ప్రజల్ని సేవ చేయడంలో మానవ సేవ, మాధవ సేవ అన్న దృక్పథాన్ని బట్టి ఈ సేవా కార్యక్రమం జరిగిస్తున్నాం. ఇక్కడ స్థానికంగా మరి పాస్టర్ డేవిడ్ రాజు గారు ఈ ప్రాంతాన్ని గుర్తించి ఆయన చేసిన మరి విజ్ఞాపన మేరకు ఈ